నారాయణీయము 64వ దశకము చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలైంది. గోవింద పట్టాభిషేకం. ఇప్పుడు ఇంకా కృష్ణలీలలు దాదాపుగా అయిపోయినట్టే లెక్క. ఇంకా ఆయన ఏ కారణం చేత అయితే ఈ భూమిపైకి వచ్చాడు, అవతరించాడు, ఆ అవతారానికి సంబంధించినటువంటి కథలు నడుస్తాయి. మధ్యలో ఒకటి గోపికలతోటి ఆయన రాస లీలలు మధ్యలో ఒకటి ఉంది. అది అయిన తర్వాత ఇంకా ఆయన అవతారం ఎత్తినందుకు ఏ కారణం చేత అవతారము కంసుడిని వధించటానికి ఆ ఆ వైపుగా పయనం. ఇంకా అంటే పిల్లవాడిగా ఉన్నది, పసి బాలుడుగా ఉన్నది, పూతన వాటి నుంచి మొదలయ్యి కొంచెం కాస్త కౌమార దశ వరకు ఉన్నటువంటి లీలలై ఇప్పుడు ఇంకా పట్టాభిషేకంలోకి వచ్చాడు. అంటే ఇంకా కొంచెం పెద్దవాడు అయ్యాడనమాట, ఒక యువకుడు లాగా అయ్యాడని మనం భావించవచ్చు. అయితే ఇప్పుడు ఇట్లా అందరూ వీళ్ళు భావించడానికి కారణం ఏంటో ఇక్కడ ముందు చెప్తున్నాడు అనమాట. ముందు గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు కూడా పసి బాలుడుగానే ఉన్నాడు, బాలుడిగా ఉన్నాడనే వర్ణించాడు. బాలుడిగా ఉన్నవాడే అంతటువంటి పర్వతాన్ని ఎత్తి వేలు మీద నించోపెట్టుకొని ఎంతసేపు నించుంటాడో చూద్దాము. కాసేపటికి అలసిపోయి కిందకి పెట్టేస్తాడులే అని ఇంద్రుడు అనుకున్నాడు కూడా. అంత అంతే అంత ఇంకా అంత చిన్నపిల్లవాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అంత పర్వతాన్ని ఎత్తి ఇంద్రుణ్ణి ఇంద్రుడి గర్వాన్ని అణిచి ఆ ఇంద్రుడు తన వర్షం వర్షింపలేక మేఘాలలో ఉన్నటువంటి నీరంతా అయిపోయి దాకా కూడా ఇంకా ఆయన పర్వతాన్ని అలానే మోస్తూ నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ అమ్మాయిలతోటి మాట్లాడుతూ స్నేహితులతోటి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పక్కన ఆవులు దగ్గరికి వస్తే వాటిని అన్నింటినీ కూడా నిమురుతూ అలా ఒక లీలగా, అంటే అది మోస్తున్నాను అనేటటువంటి భావనే లేకుండా. మనకిప్పుడు 1 కిలో బరువు మోయమంటే 2 నిమిషాలు మోస్తాం, 5 నిమిషాలు మోస్తాం కదలకుండా. ఓ అరగంట అయ్యేటప్పటికి గంట అయ్యేటప్పటికి ఇష్యూ ఇష్యూ అని భుజం మార్చుకుంటాము లేదా కింద పెట్టేస్తాం. అలాంటిది ఈయన ఆ గోవర్ధనగిరిని పర్వత రాజం, అది అది సామాన్యమైనటువంటి పర్వతం కాదు. హిమాలయ పర్వతం తర్వాత హిమాలయ పర్వతం అంత పేరెన్నిక కన్నటువంటి పర్వతం, అంత పర్వతాన్ని ఆయన చేతుల్లో ఒక్క చేతి పైన మోస్తూ అన్ని రోజులు వారం పైనగా అలా ఉండేటప్పటికీ అది ఆ దృశ్యాన్ని చూశారు గోకులంలో ఉన్నటువంటి గోపాలకులు అందరూ చూసి ఆలోక్య శైలోద్ధరణాది రూపం ప్రభావముచ్చైహి తవ గోపలోకాః విశ్వేశ్వరం త్వాం అభిమత్య విశ్వే నందం భవజ్జాతకం అన్వపృచ్ఛన్. ఆలోక్య శైలోద్ధరణాది రూపం ప్రభావం ఉచ్చైహి తవ గోపలోకాః విశ్వేశ్వరం త్వాం అభిమత్య విశ్వే నందం భవజ్జాతకం అన్వపృచ్ఛన్. గోపలోకాః, ఆ గోపలోకం అంతా కూడా అంటే ఆ గోపాలకుల యొక్క కులమంతా కూడా మొత్తము, అసలు ఆ వర్షము ఎంత కురిసిందంటే ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భయభ్రాంతులైపోయి వర్షానికి ఏం చేయాలి అనుకుంటూ దగ్గరకు వచ్చేసారు. ఆ మొత్తం బృందావనంలో ఉన్నటువంటి ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దగ్గరకు వచ్చేసారు. ఆ లోకం అంతా అంటే లోకము అంటే లోకం కాదు, ఆ గోపలోకం అంటే గోపాలకుల యొక్క కులం, ఆ గోకులంలోని ప్రజలంతా కూడా ఆ శైలోద్ధరణాది రూపం ఆలోక్య ఆలోక్య చూశారు. ఏం చూశారు? శైల ఉద్ధరణాది రూపం, నిన్ను ఈ శైల ఉద్ధరణం ఆ పర్వతాన్ని
పైకెత్తి మొయ్యటము అనేటటువంటి ఆ శైల ఉద్ధరణ ఆది ఆది రూపం అది ఎట్లా ఉంది అని అంటే ఆది వరాహ ముందు కూడా వర్ణించాడు ఆ శ్లోకంతో ఆపాడు. వరాహ అవతారంలో భూమినే ఎత్తేసినటువంటి నీకు ఇది ఏమన్నా ఈ పర్వతం ఎత్తటం ఏమన్నా పెద్ద పెద్ద విశేషమా పెద్ద ఘనకార్యమా నీకు అని అన్నాడు. అలానే ఆది రూపం శైల ఉద్ధరణ ఆది రూపం ఆ మొట్టమొదటి రూపం ఎలా ఉందో ఆ రూపంలో నువ్వు శైల ఉద్ధరణ ఈ పర్వతాన్ని గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించావు అంటే పైకి లేపావు. ఈ లేపినటువంటి నీ రూపాన్ని ప్రభావం చ ఉచ్చై తవ ప్రభావం తవ నీ యొక్క ఉచ్చై ప్రభావం గొప్పదైనటువంటి నీ యొక్క ప్రభావం మహాత్మ్యం నీ ప్రభావము నీ మహాత్మ్యము నీ గొప్పతనము ఈ పర్వతాన్ని ఇంతగా ఎత్తగలిచినటువంటి నీ శక్తి సామర్థ్యాలు నీ ప్రతాపము అంటే అన్నీ కూడా నీకు చాలా చిటికిన వేల మీద చేసేటటువంటి విషయాలు ఇంత చిన్న చిన్నగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న విషయాలు నీకు నీ కంటి ముందు అలా ఉన్నటువంటి నీ యొక్క ప్రథమావతారం లాగా ఉన్నటువంటి నిన్ను చూసి ఆలోక్య చూసి విశ్వే విశ్వంభరం స్వం అభిమత్య వాళ్ళు అనుకున్నారు. విశ్వే ఈ విశ్వంలో ఈ సమస్తమైనటువంటి లోకంలో లోకానికి విశ్వేశ్వరం త్వాం అభిమత్య త్వాం నిన్ను విశ్వేశ్వరం ఈ విశ్వానికంతటికీ కూడా ప్రభువే. నువ్వు ఇక్కడ ఏదో చిన్నపిల్లవాడిగా మా ఇంటి ముందు ఆడుకుంటూ మా ఇల్లు ఇంట్లో వెన్నలు దొంగతనం చేస్తూ మా ఆడపిల్లలతోటి ఆడుకుంటూ మా గోవులను కాచుకుంటూ ఉన్నటువంటి వాడివి కాదు. నీ యొక్కటువంటి స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయంటే స్వరూపం చూస్తే అంత పర్వతాన్ని అవలీలగా ఎత్తేసావు. ఎంతసేపు అంటే అంతసేపు ఉంచుకొని గెలిచావు. నీ ప్రభావము నీ స్వరూపము ఇవన్నీ చూస్తే మాకు అనిపిస్తున్నది నువ్వు విశ్వే ఈ సమస్తమైనటువంటి విశ్వానికే విశ్వేశ్వరుడు ప్రభువి ఈ మొత్తము విశ్వానికే నువ్వు ప్రభువువి అని అభిమత్య అని తెలుసుకొని ఊహించుకొని ఇది ఏదో సామాన్య బాలుడు కాదు వీడు ఏదో సమస్తమైనటువంటి విశ్వానికే ప్రపంచానికే ప్రభు అయినటువంటి వాడు అని భవ జాతకం అన్వపృచ్చన్న భవత్ జాతకం నీ జాతకాన్ని నువ్వు పుట్టినప్పుడు వేసేటటువంటి జాతకాన్ని సాధారణంగా ఎవరన్నా చాలా గొప్ప పని చేసినా కానీ లేదా చాలా దుఃఖమైనటువంటి హీన దశలో కానీ ఉంటే వెంటనే జాతక చక్రాలన్నీ వెనక్కి తీసి పుట్టినప్పుడు జాతకాలు ఎలా ఉన్నాయి వీడు ఇంత గొప్పవాడు అవగలుస్తాడా ఇంత లేకపోతే ఇంత హీన దశలో ఉంటాడా అని వెరిఫై చేసుకోవడానికి సాధారణంగా ముందు ముందు పుట్టినప్పుడు వేసినటువంటి జాతక చక్రాలన్నీ కూడా తీసి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి దాన్ని బ్రష్ చేసి అవన్నీ తీసి చూస్తారు. అలానే వీళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది ఏంటిది ఈ చిన్న పిల్లవాడు మొత్తం పర్వతాన్ని ఎత్తేసాడు ఇంత ఇంత గొప్పతనాన్ని ఇన్ని ఇన్ని రకాలుగా ఇంతమంది రాక్షసులని చంపడము చూపించాడు ఇదేదో సామాన్యమైనటువంటి విషయంగా లేదు ఏదో బాబు వీడి జాతకం ఒకటి తీసి చూడాలి జాతకం చూసి చూస్తే అసలు ఎవరు వీడు అనేది ఇతను ఎంత చేయగలడు అనేది మనకి తెలుస్తుంది అని ఆ జాతకం గురించి అడిగారు. భవత్ జాతకం నీ జాతకాన్ని గురించి అన్వపృచ్చన్న అడిగారు. వాళ్ళందరూ తండ్రి అయినటువంటి నందం నందుణ్ణి ఆ నందమహారాజు దగ్గరికి వెళ్ళి ఇతను సామాన్యుడుగా లేడు చెప్పవయ్యా అసలు ఈయన జాతకం ఏంటి అసలు ఆ జాతక చక్రం వేసినప్పుడు అతను ఏమని చెప్పాడు ఈ పిల్లవాడు ఇంత అసామాన్యుడైనటువంటి పిల్లవాడని చెప్పాడా ఏది చెప్పమని వాళ్ళు అడిగారు. అడిగితే ఇప్పటిదాకా నందుడు చెప్పలేదు మనకి ఎన్నో అధ్యాయంలో 64లో కృష్ణుడు పుట్టినప్పుడు గర్గుడు అనే అతన్ని వసుదేవుడు పంపించాడు ఆ పిల్లవాడికి జాతకము వేసి రమ్మని.
ఆ గర్గుడు వచ్చి నందుడి దగ్గరకు వచ్చి ఆ పిల్లవాడికి నామకరణం చేసి నందుణ్ణి లోపలికి పిలిచి రహస్యం కూడా చెప్పాడు, ఈ పిల్లవాడు ఏమిటి ఎలాంటిది అని. కానీ ఇప్పటి వరకు నందుడు ఆ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈ అమాంతం పర్వతాన్ని ఎత్తేటప్పటికీ అతనికి చెప్పవలసి వచ్చింది, అందరూ ప్రశ్నించేటప్పటికీ. ఇప్పటిదాకా ఏమనుకున్నారు, ఆ పరమేశ్వరుడే వచ్చి రక్షిస్తున్నాడు వీళ్ళని, ఆ మహావిష్ణువే వచ్చి పిల్లవాడిని రక్షిస్తున్నాడు అనుకున్నారు. సుడిగాలి ఎత్తుకొని వెళ్ళిపోయి పడవేసిన 2 చెట్ల మధ్యలో నుంచి దూరి దూరి బయటికి వచ్చేసిన, 2 చెట్లు పడిపోయిన, ఎన్ని జరిగినాయి, రకరకాల సంఘటనలు జరిగినాయి. ఎన్ని జరిగినా కానీ వాళ్ళంతా కూడా ఒక వ్యామోహంలో ఎలా ఉన్నారు అని అంటే, ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు ఆ విష్ణుమూర్తి యొక్క చలవ వల్లే, ఆయన అనుగ్రహం వల్లనే ఇవి పిల్లవాడికి ఎటువంటి ఆపదలు లేకుండా బయటకు గట్టెక్కాడు అని వాళ్ళు దిష్టి తీశారు. రకరకాలైనటువంటి తాయెత్తులు కట్టి అన్నీ చేసుకున్నారు. కానీ ఇప్పుడేమో ఇది చూస్తుంటే కళ్ళ ఎదురుగుండా ఇంకా విష్ణుమూర్తి కాదు కదా, ఇంద్రుణ్ణి యొక్క అధికారము, ఇంద్రుడి యొక్క మదమే అణిగిపోయింది ఇతని ముందు. మరి ఇతడు ఎవరై ఉంటాడు అని అనుమానం వచ్చి అడిగారు. అడిగితే అప్పుడు ఇంకా ఈయనకి నందుడికి చెప్పవలసి వచ్చి చెప్తున్నాడు, గర్గోదితో నిర్గదిత నిజాయ వర్గాయ తాతేన తవ ప్రభావ పూర్వాధిక త్వయ్యనురాగ ఏషాం ఐధిష్ట తావత్ బహుమాన భార. గర్గోదితో నిర్గదితో నిజాయ వర్గాయ తాతేన తవ ప్రభావ పూర్వాధిక త్వయ్యనురాగ ఏషాం ఐధిష్ట తావత్ బహుమాన భార. ఇంకా అప్పుడు నందమహారాజు వాళ్ళందరికీ నిజాయ వర్గాయ తన వారందరికీ, ఎవరెవరైతే తనని దగ్గరికి వచ్చి అయ్యా ఏంటి చెప్పమని అడుగుతుంటే, ఆ నిజవర్గాయ ఆ తన సొంత వారందరికీ, తన కుటుంబంలో వ్యక్తులకు, తన గోకులంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా తాతేన, తాతేన అంటే తండ్రి చేత, తండ్రి అయినటువంటి నందుని చేత, తవ ప్రభావ నీ యొక్కటువంటి ప్రభావము, నీ యొక్క శక్తి సామర్థ్యాలు, నీ మహాత్మ్యము, గర్గోదిత నిర్గదిత, గర్గోదిత గర్గుడు ఏమని చెప్పాడో, ఏమైనా ఏ విశేషాలు అయితే ఈ ఇతని నీ పుట్టుకలో ఉన్నటువంటి, నీ వెనుకలో ఉన్నటువంటి రహస్యము ఏదైతే ఉన్నదో అది గర్గుడు ఏమని చెప్పి ఉన్నాడు, రహస్యంగా లోపల గదిలోకి తీసుకెళ్లి చెప్పాడు. బయట పేరు అందరికీ తెలిసేట్టుగా ఒక పేరు పెట్టాడు, లోపలికి తీసుకెళ్లి ఇంకొక పేరు కూడా పెట్టాడు. అలా ఆ గర్గోదిత గర్గుడు ఏదైతే చెప్పాడు, ఆ నీ ప్రభావం గురించి, నీ మహాత్మ్యం గురించి అది తన నిజాయ వర్గాయ తన యొక్క వర్గమంతటికి, తన అనుయాయులందరికీ కూడా నిర్గదిత చెప్పాడు. గర్గుడు ఏం చెప్పాడు, ఫస్ట్ ఇతనికి కృష్ణుడు అని పేరు పెట్టాడు. కృష్ణుడు అని పేరు పెడితే లోకానికి సహజంగా ఏమని కనిపిస్తుంది, నల్లని రంగు గలవాడు, కృష్ణవర్ణంపువాడు అని. ఇంకొక అర్థం ఏంటి, కృష్ణ అంటే కృష్ అనే ధాతువుకి సప్త గుణికి అని అర్థం, నహ అంటే ఏమో ఆనందం అనే అర్థము, కృష్ణ అంటే ఆనందమునకు నెలవు అయినవాడు, ఆనందానికి నిలయము అని అర్థము. ఇలా ఈ ఇంకొక అర్థము కృష్ ఆకర్షతి ఆకర్షించు వాడు అని. ఇలా మామూలుగా సామాన్యంగా తెలిసేటటువంటి అర్థాలతోటి అతనికి కృష్ణుడు అని పేరు పెట్టాడు. ముందు నల్లగా ఉన్నాడు ఒకటి, అందరికీ అందరినీ ఆకర్షిస్తున్నాడు, పసిబాలుడుగా ఉన్నప్పుడే అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాడు. అతను చూస్తేనే అసలు ఆనందం కలుగుతూ ఉన్నది, ఆనందానికి మొత్తానికి నిలయమైనటువంటి వాడు. ఎక్కడైతే ఆనందము ఉనికి ఉంటుందో అతడు కృష్ణుడు అని ఆయన పేరు పెట్టాడు.
ఆ పేరునే ఆ ప్రభావాన్ని చెప్పాడు. ఇంకొక పేరు ఏం పెట్టాడు? వాసుదేవుడు అని పేరు పెట్టాడు. వాసుదేవుడు అని పేరు పెట్టింది ఎందుకు పెట్టాడు? మనకి మామూలుగా సామాన్యంగా చూస్తే అతడు వసుదేవుని యొక్క కుమారుడు, వాసుదేవుడు అనే అర్థంలో అక్కడ పేరు పెట్టాడు. పేరు పెట్టినట్టుగా మనకి కనిపిస్తున్నది, వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడు అని. కానీ వాసుదేవ అంటే అర్థం ఏంటి? వసతి సర్వత్ర ఆత్మరూపేణ అని వాసుదేవ శబ్దానికి అర్థం. ఎవరైతే తన యొక్క ఆత్మరూపంలో తన రూపంలో సర్వత్ర సర్వత్ర వసతి, అన్ని చోట్లను ఉంటాడు, అన్ని అన్ని చోట్ల ఉంటాడు, ఒక ఒక చోట ఉండేవాడు కాదు, సర్వము ఆయనే. మనకి ఒక ఘట్టములో చెప్పాడు బ్రహ్మదేవుడు ఇతన్ని పరీక్షించాలి అని చెప్పి ఆ గోపాల బాలకులని ధేనువులని అన్నిటినీ తీసుకొని వెళ్ళి దాచిపెట్టేస్తే సాయంత్రం అయ్యేటప్పటికి కృష్ణుడు మళ్ళా గోపాల బాలకులని ధేనువులని అన్నింటినీ తీసుకొని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి అందరికీ వెళ్ళి కలిసి వాళ్ళందరికీ అమ్మలందరికీ ముద్దులు అందిస్తూ అలానే ఉండిపోయాడు. కొంతసేపు అయిన తర్వాత బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చి, ఏంటి ఇది, నేను నా దగ్గర అందరూ ఉంటే వాళ్ళందరూ ఇక్కడ అలా సంతోషంగా ఎలా ఉన్నారని చూస్తే కృష్ణుడే సర్వత్రా ఉన్నాడు, అన్నిలో అన్నిటా ఆయనే ఉన్నాడు, అన్నిటా ఆయనే ఉండేవాడు వసుదేవుడు. వసతి సర్వత్ర వాసుదేవ అని వాసుదేవ శబ్దానికి అర్థము. మరి అలా అటువంటి అర్థంతో గర్గుడు ఇది అబ్బాయికి పేరు పెట్టాడు. అంతటి మహత్యము కలిగినటువంటి వాడు ఈ బాల కుమారుడు కృష్ణుడు అని. ఇది ఈ రహస్యం, ఇది పేర్లు పెట్టడంలో ఉన్నటువంటి రహస్యము అతనికి చెప్పాడు. మనం అప్పుడు కూడా చదువుకున్నాము 44వ అధ్యాయంలో, 44వ దశకంలో కర్షత్యరీన్ మహాప్రభవ ప్రభావశక్య అని, యద్వా కర్షతి ఆత్మ ఆత్మసాత్ కరోతి అని, ఋషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వాణవాచక తయోరైక్యం పరబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అని, ఆస్మత ఆత్మసాత్ కరోతి ఆనందత్వేన పరిణమతి అని. ఇలా మనకి ఆ కృష్ణ శబ్దానికి రకరకాలైనటువంటి అర్థాలు వ్యాఖ్యలు చెప్పారు. అయితే ఈ ఇతను గర్గుడు పెట్టినటువంటి పేర్లలో ఒకటి కృష్ణుడు, రెండవది వాసుదేవుడు. వాసుదేవుడు అన్ని అన్ని చోట్ల ఉంటాడు, అంతా సర్వం కృష్ణమయము అని అర్థం చూపించేటటువంటి పేర్లు పెట్టాడు. ఇటువంటి ఇతని యొక్క ప్రభావము అలాంటిది అని నందుడు ఆ కృష్ణుడి యొక్క ప్రభావాన్ని గురించి, కృష్ణుడి యొక్క శక్తిని గురించి, అతని యొక్క సామర్థ్యం గురించి, మహాత్మ్యం గురించి వాళ్ళందరికీ కూడా చెప్పంగానే వాళ్ళకి పూర్వాధిక త్వయ్య అనురాగ, వాళ్ళకి భయం కలగలేదు. ఇప్పుడు ఈతనికి, ఈతడు తమ తోటి గోపాల బాలకుడు అయినప్పటికీ కూడా త్వయి పూర్వ అధిక పూర్వాభ్యధిక, పూర్వం కన్నా ఇంతకు ముందు కృష్ణుడు అంటే మహాప్రేమ ఉంటే ఇప్పుడు అధిక ప్రేమ, ఇంకా అధికంగా వాళ్ళకి అనురాగ. ఏషాం అయిష్ట, ఏషాం వీరి మనసుల్లో అంత కన్నా ఇంతకు పూర్వం కన్నా అధికమైనటువంటి ప్రేమ, అధికమైనటువంటి అనురాగము త్వయి నీ యందు అయిధిష్ట నిలిచింది. బహుమాన భారహ తావత్ బహుమాన భార, అంతకన్నా మించి వాటికి నీ పట్ల అనురాగము, నీ పట్ల బహుమానం, గౌరవం, గౌరవము గౌరవము యొక్క భారం. ఇంతకు ముందు ఎలా అయితే ప్రేమ ఉందో అలానే ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఇంకా ఎక్కువైంది. ప్రేమతో పాటుగా ఇప్పుడు నువ్వు పరమాత్మవి అని తెలిసిన తరువాత, నువ్వు నీ యొక్కటువంటి మహాత్యము ఇటువంటిది అని తెలిసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆనందము, ఇంకా అంటే పరమాత్ముడే స్వయంగా వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు,
వాళ్ళతో పాట ఆడుకుంటున్నాడు, వాళ్ళ ఎంగిలి తింటున్నాడు, వాళ్ళతో కలిసి నిద్రపోతూ ఉన్నాడు, అన్ని రకాలైనటువంటి పనులు వాళ్ళతో కలిసి చేస్తున్నాడు. పరమాత్మ సృష్టికర్త విష్ణుమూర్తియే వాళ్ళ గుమ్మంలో ఉన్నాడు అనేటప్పటికీ ఇంకా మరి వాళ్ళకి ఎంత ఆనందము గౌరవము, ఇప్పుడు ప్రేమతో పాటు గౌరవం కూడా వాళ్ళకి పెరిగింది నీ అందు, త్వయి నీ అందు. తతో అవమానోదిత తత్వబోధః సురాధిరాజః సహ దివ్య సహ దివ్యగవ్య ఉపేత్య తుష్టావ స నష్టగర్వః స్పృష్ట్వా పదాబ్జం మణిమౌలినా తే. తతో అవమానోదిత తత్వబోధః సురాధిరాజః సహ దివ్యగవ్య ఉపేత్య తుష్టావస నష్టగర్వః స్పృష్ట్వా పదాబ్జ మౌళి మణిమౌళిన తే. ఇప్పుడు ఇంతకుముందు ఇంద్రుడు మరి వచ్చాడు, ఇతను ఏదో చిన్నపిల్లవాడు అనుకొని తన గర్వము, తన మదము, తన అహంకారము, తన పొగరు, తన ఆధిపత్యము చూపించుకోపోయాడు. కానీ ఈయన పరమాత్మ ముందు అవన్నీ ఏమన్నా సాగుతాయా? ఒక్క అతని యొక్క ఇది కూడా సాగలేదు, మాటలు సాగలేదు. సాగకపోయేటప్పటికి అస్సలు ఏంటో ఇప్పుడు ఆయనకి అర్థమైంది. తత ఆ తరువాత అవమాన ఉదిత తత్వబోధ, అవమానం చేత ఎప్పుడైతే శ్రీకృష్ణుడి చేతిలో అతడు ఓటమిని చూశాడు, అవమాన పాలయ్యాడు, అతనిలో ఉన్నటువంటి అతని దగ్గర ఉన్నటువంటి మేఘాలలో నీరంతా ఇంకిపోయిందో, అయినా ఏమి చలించక కూడా చలనము లేకుండా అచలముగానే ఉంచాడు. అటువంటి అతని శక్తి సామర్థ్యాలను చూసి అవమానం చేత అంటే తను ఎదిరించాలనుకున్నాడు, ఎదిరించాలనుకొని ఓటమి పాలు అయ్యాడు. ఆ అవమానం చేత ఉదిత కలిగినటువంటి తత్వబోధ, ఇప్పుడు అతనికి తత్వము తెలిసింది, అంటే నిజతత్వము, ఆ పరమాత్మ యొక్క నిజతత్వం. పసి బాలుడు ఏంటి, ఏం చేయగలడు, ఎంతసేపు పడుకుంటాడు, ఓ కాసేపు చెయ్యి నొప్పి పుట్టంగానే కింద దింపుతాడులే అని విర్రవీగాడు. ఆ విర్రవేగిందంతా కూడా అవమానము, అది దూది పింఛలాగా లేచిపోయింది, ఎందుకంటే ఆయన దాన్ని వదలకుండా అలానే పట్టుకొని ఉన్నాడు. ఈ అవమానం చేత తెలిసినటువంటి తత్వబోధ, అందరికీ ఎవరికైనా కానీ ఎదురు దెబ్బ తగిలితే కానీ నిజం తెలియదు కదా, దెబ్బ తగిలిన తర్వాతే ఏంటో మనకి తెలుస్తుంది. అలానే ఇక్కడ కూడా ఇంద్రుడికి కూడా సురాధిరాజః, సురాధిరాజః అంటే సురులకు రాజు అయినటువంటి ఇంద్రుడు, ఇంద్రుడికి ఇప్పుడు ఈ అవమానం చేత తెలిసినటువంటి తత్వబోధ, నువ్వు ఎవరివి అనేది, నువ్వు పరమాత్మ స్వరూపానివి అని నీ యొక్కటువంటి నిజస్వరూపము సత్యస్వరూపము తెలిసిన సురాధిరాజ ఆ ఇంద్రుడు సహ దివ్య గవ్య. ఇంకా మరి ఆ పొగరంతా అణిగిపోయింది, అణిగిపోయి అతని అహంకారం అంతా నశించిపోయి అతడు సౌమ్యుడైపోయాడు. ఇతని పట్ల, కృష్ణుడి పట్ల భక్తి భావన పెరిగింది. వాళ్ళకి ఎలా అయితే అనురాగము గౌరవము పెరిగిందో అలానే ఇంద్రుడికి కూడా ఆ కృష్ణుడి పట్ల గౌరవము భక్తిభావము పెరిగింది. భక్తిభావం పెరిగి ఆ అతడు ఇతని నిజతత్వాన్ని తెలుసుకున్నవాడే దివ్య గవ్య. ఆ దివ్య గవ్యం చేత దివ్యమైనటువంటి ఆ ధేనువు తోటి, కామధేనువు తోటి ఉపేత్య దగ్గరికి వచ్చి, కృష్ణుడి దగ్గరికి వచ్చి సహ నష్ట గర్వః, అతడు ఆ ఇంద్రుడు నష్ట గర్వ, అతనికి ఉన్నటువంటి గర్వం అంతా కూడా నశించినది అయి తుష్టావా, నిన్ను సంతృప్తి పరిచాడు, నిన్ను ప్రస్తుతించాడు. కామధేనువుడు కూడా తీసుకొచ్చి నిన్ను ప్రస్తుతిస్తూ ఉన్నాడు. స్పృష్ట్వా పదాబ్జం మౌళి మణిమౌళిన తే, మణిమౌళిన మణులతో కూడినటువంటి కిరీటం ధరించినటువంటి ఆ తలతోటి ఆ మణిమౌని మౌడిన మణిహారాలతోటి మణు
మణి కిరీటాలతోటి ఉన్నటువంటి మౌళిన తలతోటి తే పదాబ్జం, నీ యొక్క పదాబ్జములను చరణ కమలాలని స్పృష్ట్వా ముట్టుకొని వాటికి పాదాలకు నమస్కరించి అతడు తుష్టావా నిన్ను ప్రస్తుతించాడు. ఆ కామధేనువును కూడా తీసుకొని వచ్చాడంటే, కామధేనువును కూడా తీసుకొచ్చాడంటే తన దగ్గర ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా తీసుకొచ్చాడు అని అర్థం. తన సంపదలన్నింటినీ తీసుకొచ్చి అతని కాళ్ళ ముందు పెట్టి ఆ కాళ్ళ పాదాలకి నమస్కరించి ఉన్నాడు. అంటే అతని యొక్క ఆధిపత్యాన్ని, అతని యొక్క గొప్పతనాన్ని, మహాత్మ్యాన్ని అంగీకరించాడు. తన యొక్క గర్వం అంతా కూడా నశించి స్నేహ స్మృతై త్వాం సురభిహి పయోభిహి గోవిందనామాంకితం అభ్యషించత్ ఐరావత బహృత్య దివ్య గంగా పాథోభిహి ఇంద్ర అపి చ జాతహర్ష. ఆయన వచ్చాడు, ఆయన వెనకాల ఆయన సైన్యమంతా వచ్చింది. స్నేహ స్మృతై త్వాం సురభిహి పయోభిహి గోవిందనామాంకితం అభ్యషించత్ ఐరావత ఉపాహృత దివ్య గంగా పాథోభి ఇంద్ర అపి చ జాత హర్ష. ఇంద్రుడికి చాలా సంతోషం వేసింది. ఎందుచేత అంటే ఆ కామధేనువు సురభి స్నేహస్మృతై ఆ స్నేహం చేత, నీ అందున్నటువంటి అనురాగం చేత, నీ అందున్నటువంటి ప్రేమ చేత, నీ అందున్నటువంటి స్నేహము తోటి స్మృతై తనలో ఉన్నటువంటి పాలనన్నింటినీ కూడా ఇలా ధారలుగా కారుస్తూ మాం పయోభి గోవింద నామాంకితం అభ్యషించత్. గోవింద నామాంకితం, గోవిందుడు అనే పేరు కలిగినటువంటి నిన్ను తనలో నుంచి స్రవిస్తున్నటువంటి ఆ పాల ధారలతోటి అభ్యషించత్, అభిషేకించింది. అవన్నీ అవన్నీ పాలు పట్టుకొచ్చి ఒక గిన్నెలో పోసుకొని ఆ గిన్నెలో నుంచి కొన్ని నీళ్లు కలిపి పోయడం కాదు, సరాసరి ఆ తన పొదుగులలో నుంచి స్మృతై పయోభి ఆ పొదుగుల నుంచి కారుతూ ఉన్నటువంటి ఆ పాలతోటే గోవింద నామాంకితం అభ్యసించత్. గోవిందుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి నిన్ను అభ్యసించత్, అభిషేకించింది. గోవిందుడు అంటే గాం గాం లేదా స్వర్గం విందతి అని, అవన్నింటినీ కూడా సంతోషపెట్టు వాడు అని అర్థం. గోవింద శబ్దానికి భూమిని, స్వర్గాన్ని, ధేనువులను, వేదాలని వీటిలన్నింటినీ పొందేవాడు, వీటిలన్నింటినీ సంరక్షించేవాడు, వీటన్నింటినీ సంతోషపెట్టేవాడు అని అర్థం. అంచేత ఆ ఆవు కూడా, ఆ కామధేనువు కూడా ధేనువులను సంతృప్తి పరచేటటువంటి ఈ భగవంతుడు కాబట్టి ఈ భగవంతుణ్ణి తన పాలధారలతోటి అభిషేకం చేసింది. మరి అలా అభిషేకము సురభిధేనువు కామధేనువు చేస్తే ఐరావతం ఖాళీగా ఎందుకు కూర్చుంటుంది? తనకు చేతనైన పని అది కూడా చేస్తుంది కదా. సాధారణంగా ఇద్దరు సేవకులు కానీ ఇద్దరు ఉంటే ఒకళ్ళకన్నా ఒకళ్ళు మించి చేయాలని అనుకుంటారు. అలా మరి ఐరావతానికి సురభికేమో పాలు కారే పొదుగులు ఉన్నాయి కాబట్టి పాలు కార్చింది, పాలు కార్చి అభిషేకం చేసింది. మరి ఐరావతం దగ్గర ఏమున్నాయి? ఐరావత అపి ఉపాహృత దివ్య గంగా పాతో, అది ఇదేం చేసింది? ఆ దివ్య గంగా పాతోభి, దివ్య గంగ ఆకాశ గంగ యొక్క పాతోభి నీటితోటి నీటిని ఉపాహృత తీసుకొచ్చి వాటితోటి అభిషేకించింది. కామధేనువేమో పాలతోటి అభిషేకిస్తే ఐరావతమేమో గంగానదిలో ఉన్నటువంటి నీళ్లను తీసుకొచ్చి తన తొండంతో ఆ గంగానది యొక్క నీటిని తీసుకొచ్చి ఉపాహృత తీసుకొచ్చి అది ఐరావతము అభ్యసించత్, అభిషేకించి గ్రహాపి జాతహర్ష. ఇది చూసి ఇంద్రుడు కూడా జాతహర్ష చాలా సంతోషించాడు. ఎందుకంటే తన తన వాహనాలు కూడా అతనికి సేవ చేస్తూ ఉన్నాయి. అతని పట్టాభిషేకానికి తగ్గట్టుగా ఆ పాలతోటి క్షీరాభిషేకము మరి జలాభిషేకము రెండు కూడా కామధేనువు మరి ఐరావతం చేస్తోందని ఇంద్రుడు జాతహర్ష సంతోషం కలిగినప్పుడు
అయ్యాడు. జగత్రయేష త్వయి గోకులేశే తథా అభిషిక్తే సతి గోపవాటః నాకే అపి వైకుంఠపదే అప్యలభ్యాం శ్రియం ప్రపేదే భవతః ప్రభావాత్. జగత్రయేషే త్వయి గోకులేశే, జగత్రయేషే మూడు లోకాలకి ప్రభువైనటువంటి, మూడు లోకాలకి ఈశుడు, ఈశుడివి అన్ని అన్ని కూడా నీ వశంలో, ముల్లోకాలు వశంలో ఉన్నటువంటి ఓ ప్రభువా, పై నువ్వు గోకులేశి గోకులేశుడిగా, ఒక గోకులానికి ప్రభువుగా తథా అభిషిక్తే, తథా ఆ విధంగా నువ్వు అభిషిక్తే అభిషేకింపబడగా సతి గోపవాటి, గోపవాట ఆ గోపవాటికకు, గోపవాటికకు ఆ గోకులానికి, ఆ గోకులానికి నువ్వు ఈ విధంగా రాజుగా పట్టాభిషక్తుడివి చేయబడగా, ఆకే అపి వైకుంఠపదే అప్యలభ్యాం శ్రియం ప్రపేదే తవ భవత ప్రభావాత్. ఈ గోపవాటిక ఏమైంది, మామూలు చిన్న గోపవాటిక లాగా అవలేదు, అది ఎంతగా ఉంది అని అంటే వైకుంఠపదే అప్యలభ్యం శ్రియం, వైకుంఠపదంలో కూడా అంటే వైకుంఠంలో కూడా నాకే అపి స్వర్గలోకంలో కూడా వైకుంఠలోకంలో కూడా అలభ్యాం దొరకనటువంటి శ్రియం సంపదను భవతః ప్రభావాత్ ప్రభేతి, నీ యొక్కటువంటి ప్రభావంతో పొందింది ఈ గోపవాటి, ఈ గోకులము. నువ్వు ఎప్పుడైతే రాజుగా అభిషిక్తుడివి అయ్యావో, అభిషిక్తుడివి కాగానే ఈ గోకులం అంతా కూడా ఆ స్వర్గం కన్నా మించి, ఆ వైకుంఠానికన్నా మించినటువంటి సంపదలు కలిగినదిగా అయ్యింది. ఎందుకయ్యింది, వాటికన్నా ఇంకా స్వర్గం కన్నా మించి, వైకుంఠం కన్నా మించి, ఈ అంతకన్నా మించినటువంటి శ్రీయం సంపదలన్నింటినీ పొందింది ఈ గోపవాట, గోపవాటిక. ఎందుకు చేత, భవతః ప్రభావాత్, నీ ప్రభావం చేత. నీ ప్రభావం ఏంటి, ఇప్పుడు ఇక్కడ నువ్వు మానవాకృతిలో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఈ ప్రజలందరి మధ్యలో ఉన్నావు, ఆ ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నావు, ఆ ప్రజలందరి గౌరవాన్ని అంతటిని కూడా పొందుతూ ఉన్నావు, ఆ ప్రజలందరితో కలిసి ఆటపాటల్లో మునిగి ఉన్నావు. ఇలాంటివన్నీ మరి వైకుంఠంలో లేదు, స్వర్గలోకంలో లేదు. స్వర్గలోకం ఏమో ఇంద్రుడి రాజ్యము, వైకుంఠంలోనేమో నువ్వు పాలకడలిలో శేషస్వల్పం పైన కూర్చొని పడుకొని ఉంటావు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎలా ఉంది, వీళ్ళందరితో ఆటలు ఆడుతున్నావు కదా, ఇంకా ఇంతకన్నా మించినటువంటి సౌభాగ్య సంపద ఏముంటుంది, ప్రభువే మధ్యలో కూర్చొని ఆడుతూ పాడుతూ ఉంటే అంతకు మించినటువంటి సౌభాగ్యము, అంతకు మించినటువంటి సంపద ఏముంటుంది చేత. అందులో కూడా అలభ్యాం దొరకనటువంటిది, వైకుంఠపదేపి అలభ్యాం నాకే అపి అలభ్యాం శ్రియం, అంతటువంటి సంపదలు ఇప్పుడు ఈ గోపవాటిగా పొందింది తవ ప్రభావం, భవతః ప్రభావం, నీ ప్రభావం చేత. కదాచిత్ యమునం ప్రభాతే స్నాయన్ పిత వారుణ పురుషేణ నీతస్త్వం ఆనేతు మగాహ పురీం త్వం తాం వారుణీం కారణమర్త్య రూపః. కదాచిత్ అంతర్యమునం ప్రభాతే స్నాయన్ పితా వారుణ పురుషేణ నీతః స్తం ఆనేతు మగాహ పురీం త్వం తాం వారుణీం కారణమర్త్య రూపః. ఓ ప్రభువా, ఈ రకంగా నువ్వు రాజువై ఉండగా, ప్రజలను పరిపాలిస్తూ ఉండగా, అలాంటి సమయంలో ఒకసారి కదాచిత్, ఒకనొక సారి, చిన్న కథ ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు, కదాచిత్ ఒకనొకసారి అంతర్యమునం, అంతర్యమునం అంటే యమునా నది లో, సాధారణంగా నదులు ఎక్కడ దగ్గరగా ఉంటే ప్రజలు ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తర్పణలు వదులుకోవటము, సూర్య నమస్కారాలు చేసుకోవటము అనేది మనకి సనాతనమైనటువంటి ఆచారంగా వస్తూ ఉన్నది. అదేవిధంగా అంతర్యమునం యమున నదిలో ప్రభాతే
నాయన్న స్నానం చేస్తున్నటువంటి పిత నీ తండ్రిని నందుణ్ణి, నందుడు వారుణ పురుషేణ, వారుణ పురుషేణ వరుణుడి చేత, వారుని వరుణుని యొక్క పురుషుల చేత నీత తీసుకుని వెళ్ళిపోబోయాడు. ఆ వారుణ పురుష వరుణ పురుషుడితోటి ఈయన నీళ్ళల్లో కొట్టుకోబోయాడు అన్నమాట. ఆ నీళ్ళల్లో వాళ్ళ చేత తీసుకొని వెళ్ళిపోబడ్డాడు. వెళ్ళిపోబడితే ఆనేతు మగాహ, మరి నువ్వే ఊరుకుంటాడా తండ్రి అలా నీళ్ళల్లో కొట్టుకోబోతుంటే వారుణ పురుషులు తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ వరుణుడి యొక్క మనుషులు వచ్చి నందుడిని తీసుకొని వెళ్ళిపోతుంటే ఆయన కొడుకు కుమారుడు చూస్తూ ఖాళీగా కూర్చోలేడు కదా, ఆ నేతు మగాహా కూడా వెళ్ళావు అతన్ని తీసుకోరాని తండ్రిని తీసుకోరాడి రావటానికి అగాహా వెళ్ళావు. ఎక్కడికి? పురీం, వారుణీం పురీం, ఆ వారుణీం పురానికి, ఆ వరుణుని యొక్క పురానికి తమ్ అగాహా నువ్వు వెళ్ళావు. కారణమర్త్య రూప చెప్తున్నాడు, కారణమర్త్య రూప, కారణం కొరకు ఒకనొక కారణంగా ఒకనొక నిమిత్తంగా మర్త్య రూపం ధరించినటువంటి మానవాకృతిని ధరించినటువంటి ఓ ప్రభువ కృష్ణుడా, కారణం ఒక కారణం అంటే సకారణంగా అకారణంగా నువ్వేమి మానవావతారము గ్రహించి ఇక్కడ కూర్చొని ఉండలేదు, దీనికి ఒక కారణం ఉంది. నువ్వు ఎందుకు ఈ జన్మని ఎత్తావు అనడానికి, ఈ మానవ జన్మని స్వీకరించావు అనడానికి దానికి ఒక కారణం. ఆ కారణం ఉన్నటువంటి నువ్వు మరి తండ్రిని ఈ విధంగా రక్షించుకోవటము అనేది నీ బాధ్యత మర్త్య రూపంలో ఉన్నప్పుడు. అందుచేత ఆ మర్త్య రూపంలో ఉన్నటువంటి నువ్వు త్వం నీవు తాం పురీం అగా ఆ పురికి తాం పురీం ఆ పురికి ఆ వా తాం వారుణీం పురీం ఆ వారుణపురానికి వెళ్ళావు. ఎందుకని అంటే తమ ఆనేతు నీ తండ్రిని తీసుకురావాలి. వెళ్తే మరి అక్కడ యుద్ధం జరిగిందా? లేదు. ససంభ్రమం తేన జలాధి ప్రపూజిత త్వం ప్రతిగృహ్య నాతం ఉపాగత తత్క్షణం ఆత్మగేహం పిత అవదత్త చరితం నిదేవ్య. ససంభ్రమం తేన జలాధిపేన ప్రపూజిత త్వం ప్రతిగృహ్య తాతం ఉపాగత తక్షణం ఆత్మగేహం పిత అవదత్ చరితం నిజేభ్య. ససంభ్రమం తేన జలాధిపతి, ఎప్పుడైతే ఈ పరమాత్మ వారుణపురానికి వెళ్ళాడు, ఆ వరుణుడి యొక్క రాజధానికి వెళ్ళాడు, తన తండ్రిని తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళాడు, ఆ మహానుభావుడు ఇంట్లోకి రాగానే వాళ్ళ పురంలోకి రాగానే ససంభ్రమం చాలా సంభ్రమంతో, సంభ్రమము ఆశ్చర్యము ఆనందము, ఆశ్చర్యము ఆనందము రెండు కలిస్తే అది ససంభ్రమం, ఆశ్చర్య ఆనందాలతోటి తేన జలాధిపేన ప్రపూజిత, తేన జలాధిపేన ఆ జలాధిపుని తేట వరుణ మహారాజు చేత ప్రపూజిత నువ్వు పూజించబడ్డావు. మరి ఇలాంటి ఇంతటువంటి మహానుభావుడు మరి మన గుమ్మంలోకి వస్తే మరి పూజించకుండా ఎలా ఉంటాము? అలా వచ్చాడని చెప్పి అతడు ఆశ్చర్యంతో ఆనందంతో అతన్ని ఆహ్వానించి అతన్ని పూజించాడు. త్వం ప్రతిగృహ్య తాతం, త్వం నువ్వేమో తాతం ప్రతిగృహ్య, ఆ పూజలన్నీ అయిన తర్వాత ఆ పూజలు స్వీకరించుకొని ఆ తర్వాత త్వం తాతం ప్రతిగృహ్య తండ్రి గారిని ప్రతిగృహ్య తీసుకొని ఉపాగత అలా వెనక్కి ఉపాగత తిరిగావు. తత్క్షణం ఆత్మగేహం ఉపాగత, తక్షణం వెంటనే అంటే ఈయన ప్రభావం ఎట్లాంటిది అని అంటే, అక్కడి నుంచి మళ్ళీ ఈత కొట్టుకొని చివరి దాకా వచ్చి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాల్సిన అంత అవసరం లేదు, క్షణంలో ఇట్లా చిటిక వేస్తే ఇంట్లోకి చేరిపోతాడు. అలానే తత్క్షణం ఏవా, ఆ క్షణంలోనే ఆ వెంటనే ఆత్మగేహం ఉపాగత, ఆత్మగేహం నీ ఇంటికి నీ యొక్క స్వంత ఇంటికి ఉపాగత చేరావు.
చేరగానే తండ్రి గారికి మరి ఆనందం కదా, ఇలా కుమారుడు తనేమో అలా నీళ్లలో కొట్టుకొని పోవడము, ఆ వరుణి ఆ కొట్టుకొని పోవడం అంటే ఆ ఇక్కడ కథలో చెప్తున్న దాన్ని బట్టి వరుణుడు యొక్క పురుషులు అతన్ని ఎత్తుకుని పోయారు. ఎత్తుకొని వెళ్తే కుమారుడు వచ్చి అక్కడి నుంచి ఆ వాళ్ళందరి దగ్గర పూజను అందుకొని విడిపించడానికి పెద్ద శ్రమ లేదు, ఎదురుగా పూజలే ఇంకా అందుకున్నాడు. ఆ పూజను అందుకొని తనని తీసుకుని ఇంటికి చేర్చినటువంటి ఆ కుమారుణ్ణి గురించి పిత తండ్రి గారు నిజేభ్యః తన వారికి అందరికీ కూడా, తన జనులందరికీ కూడా చరితం అవ చరితం అదంతా కూడా ఏం జరిగింది అనేది, ఎట్లా ఎట్లా జరిగింది అనేది, ఆ వరుణుడి గుహానికి తను వెళ్ళటము, అక్కడి నుంచి ఇక్కడ కృష్ణుడు రాగానే వాళ్ళందరూ అతన్ని పూజ చేయటము, ఆదరించటము, మన్నించటము, గౌరవించటము, ఇవన్నింటిని గురించి ఆయన వాళ్ళకి అందరికీ కూడా చెప్పాడు. హరిం వినిశ్చిత్య భవంతమేతాన్ పదాలోకన బద్ధ తృష్ణాన్ నిరీక్ష విష్ణోః పరమం పదం తద్దురాపం అన్యై త్వం అదీదృశః తాన్. హరిం వినిశ్చిత్య భవంతమేతాన్ పదాలోకన బద్ధ తృష్ణాన్ నిరీక్ష విష్ణోః పరమం పదం తద్దురాపం అన్యై త్వం అదీదృశః తాన్. ఇంకా వాళ్ళకి హరిం వినిశ్చిత్య, ఇంత కూడా జరిగిన తర్వాత ఆ వరుణుడి యొక్క ఇంటికి వెళ్ళి వరుణుడి చేత మన్ననలు పొంది తండ్రి గారిని ఇలా అంత సాదరంగా వెనక్కి తీసుకోరావటం, ఇదంతా విని ఇతడు ఇంకెవ్వరూ కాదు హరిం వినిశ్చిత్య భవంతం నిన్ను హరిం వినిశ్చిత్య, హరిగానే ఆ శ్రీహరిగానే ఆ విష్ణువుగానే వినిశ్చిత్య నిర్ణయం చేసుకొని నిశ్చయించుకొని వాళ్ళు ఏతాన్ వీరందరూ కూడా ఆ గోకుల వాసులందరూ కూడా పదాలోకన బద్ధ తృష్ణాన్, ఏ వాళ్ళకి ఏ ప్రపంచము లేదు, భవత్ పదాలోకన మీ పాదాలు పాదములను ఆలోకన చూడటం పైననే బద్ధ దానిపైననే దృష్టిని నిలుపుతూ కృష్ణాన్న కృష్ణతో ఉన్నారు వాళ్ళు. అసలు ఎంత వాళ్ళకి కోరిక అంటే ఈ పాదాలపై నుంచి చూపు మరల్చలేనంతటువంటి కోరికతోటి ఆ పాదాలనే చూస్తూ ఉండాలనేటువంటి దృష్టితోటి ఉన్నటువంటి తాను ఆ ప్రజలకు ఆ గోకుల వాసులకు నిరీక్ష్య చూసి ఎట్లా ఉందంటే, ఇప్పుడు వాళ్ళకి అసలు ముందే ఇంతమంది రాక్షసులందరినీ సంహరించాడు, తండ్రి గారు చెప్పాడు ఒక గోవర్ధన పర్వతం ఎత్తిన తరువాత తండ్రి గారు చెప్పారు ఇతను మహానుభావుడు, మహాత్మ్యం కలిగినటువంటి వాడు అని. మళ్ళీ ఇప్పుడేమో నది తీసుకొని వెళ్ళిపోయినటువంటి తండ్రి గారిని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చాడు, అక్కడంతా కూడా మన్ననలు అందాడు. ఇవన్నీ విని ఇంకా ఇతను ఎవరు కాదు శ్రీహరే కాబట్టి ఇతని పాదాలని వదిలేదు మనం లేదు, మనకైనా కానీ మన కళ్ళెదురుగుండా కట్టెదురుగుండా భగవంతుడు కనిపించాడు అనుకోండి, ఇంకా మనం ఆ పాదాలని వదిలి ఇంకో చోటికి ఇంకొకటి తిరగలమా, తిరగలేం. మనకి భగవంతుడు ఎక్కడా కనబడటం లేదు కాబట్టి అన్ని చోట్ల వెతుక్కుంటున్నాము, తలుపులు కొట్టి చూస్తున్నాము అలా. ఇక్కడ వీళ్ళకి తెలిసిపోయింది ఈ కృష్ణుడే భగవంతుడు అని, ఆ పాదాలను చూడాలి అనేటటువంటి కోరిక వాళ్ళని ఇంకా వదిలి పెట్టడం లేదు. భగవత్ పదాలోకన బద్ధ తృష్ణా నిరీక్ష విష్ణోహో పరమం పదం తద్దురాపం అన్యై త్వం అదీదృశః. ఏం చేసావంటే విష్ణోహో పరమం పదం, ఆ విష్ణుమూర్తి యొక్క పరమం పదం, తాను ఎక్కడైతే స్థిరంగా ఉంటాడో ఇక్కడ గోకులంలో మర్త్యావతారంలో మనుష్య జన్మనెత్తి ఇక్కడ ఉన్నాడు, అతని నిజమైనటువంటి నివాసము విష్ణుపదము. ఆ విష్ణుపదమును ఆ వైకుంఠ పదాన్ని తద్దురాపం అన్యై తద్దురాపం అన్యై ఇతరులెవరికి
ఏ మునీశ్వరులకి కాని ఏ తపస్సు అనేకమైనటువంటి కృచ్ఛమైనటువంటి తపస్సులు ఆచరించినటువంటి వాళ్ళకి కూడా పాపం దక్కనటువంటివి పొందలేనటువంటి ఆ విష్ణు పదము అదీదృశ తాను దాని దానిని నువ్వు అదీదృశ వారికి చూపించావు. నీ పాదాలపైన ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ విష్ణు పదం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంది అనేది ఆ పద విష్ణు పదాన్ని ఆ పరమ పదమైనటువంటి ఆ వైకుంఠాన్ని వాళ్ళందరికీ కూడా అదీదృశం అదీదృశ చూపించావు. ఇంకా విష్ణు పదం చూపించిన తర్వాత వాళ్ళకి ఆనందమే ఆనందం కదా. పురత్ పరానంద రస ప్రవాహ పూర్ణై పూర్ణ కైవల్యం మహాపయోతు స్థిరం నిమగ్నాహ కలు గోపసంగ గోపసంగాహ త్వయైవ మన్ పునః ఉద్ధతాస్తే. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు వాళ్ళు. పురత్ పరానంద రస ప్రవాహ ప్రపూర్ణ కైవల్య పయోధ పయోధ మహాపయోధౌ స్థిరం నిమగ్నాహ కలు గోపసంగాహ త్వయైవ భూమన్ పునర్ ఉద్ధృతాస్తే. అందరూ ఆ విష్ణు పరమ పదాన్ని చూడగానే ఆ వైకుంఠ పరమ పదాన్ని చూడగానే పురత్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి వెలుగుతూ ఉన్నటువంటి పరానంద రస ప్రవాహం పరానంద పరానంద అంటే పరమానందం పరమానందమైనటువంటి ఆ రసములో ఆ రస ప్రవాహంలో ఆ ఆనంద రస ప్రవాహంలో ప్రపూర్ణ మునిగిపోయినటువంటి వారు నిండినటువంటి వారే కైవల్య మహాపయోధవు కైవల్యము అనేటటువంటి ఆ మహాపయోధిలోకి చిరనిమగ్నాహు చాలా సేపు అందులోనే ఉండిపోయారు. చిరం నిమగ్న చాలా సేపు మునిగిపోయి ఉన్నారు ఆ పయోధిలో మహాపయోధిలో ఆ గొప్పదైనటువంటి సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఆ సముద్రం ఏం సముద్రం అది? కైవల్య మహాపయోధు కైవల్యము అనేటటువంటిది మోక్షము అనేటటువంటి ఆ మహాసముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఆ ఎట్లా ఉన్నారు అని అంటే ఆ మహాపయోధిలో ఆ కైవల్యం అనే మోక్షం అనేటటువంటి మహాపయోధిలో నదులన్నీ కూడా ఎలా అయితే వెళ్ళి సాగరంలో చేరుతాయో నదులన్నింటికి కూడా వెళ్ళి చేరిపోవటం సాగరంలో చేరిపోవటమే ఫైనల్ డెస్టినేషన్. అలాగే వీళ్ళందరూ కూడా ఆనంద రసం అనేటటువంటి ప్రవాహంలో ప్రవాహంతో నిండిపోయి ఎలా అయితే నదులు సముద్రం చేరుతాయో అలానే వీళ్ళందరూ కూడా పరమానందమైనటువంటి ఒక రస ప్రవాహంలో మునిగిపోయిన వారే ఆ రస ప్రవాహముతో నిండిపోయినటువంటి వారే ఆ నదులు చేరినట్టుగా వీళ్ళందరూ కూడా మోక్షం అనేటటువంటి మహాప్రయో సముద్రంలోకి చేరిపోయి అందులో నిమగ్నాహకలు చాలాసేపు అందులోనే మునిగిపోయి ఆ కైవల్య మోక్షమంలో మునిగిపోయారు. ఎందుకంటే విష్ణు పదము వాళ్ళకి చూపించబడింది, వైకుంఠ పదము చూడబడింది. ఆ వైకుంఠ పదం చూసిన తర్వాత అందులోనే నిమగ్నమైపోయి ఉన్నారు వాళ్ళు. అటువంటి ఆనంద రసంలో ఓలలాడిపోతున్నారు. ఆ రసంలో ఓలలాడిపోతూ ఆ రస ప్రవాహంలో ఆ రస ప్రవాహం అంతా నిండి పొర్లి అదంతా కూడా మోక్షం అనేటటువంటి మహాసముద్రంలోనికి చేరిపోయింది. అందులోనే వాళ్ళు అట్లానే ఉండిపోయారు. ఆ ఉండిపోయినటువంటి గోపసంఘం అంతా కూడా ఆ గోపాలకుల సంఘం అంతా కూడా కుటుంబం అంతా కూడా వారందరూ కూడా త్వయైవ నీ చేతనే త్వయా ఏవ మళ్ళీ నీ చేతనే భూమన్ ఓ భూమన్ ఓ ఓ ప్రభువ అంటే సర్వత్ర సర్వత్ర ప్రకాశించు వాడ పునః మళ్ళీ తిరిగి ఉద్ధృతాహ తే వారందరూ కూడా ఉద్ధృతాహ వాళ్ళందరూ పైకి తేబడ్డారు. అందరు ఆ రస ప్రవాహంలో మునిగి కైవల్యంలో మునిగిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళా వాళ్ళందరూ కూడా నీ చేతనే ఉద్ధరింపబడ్డారు. నువ్వే వాళ్ళందరినీ కూడా ఉద్ధరించావు. ఓ హ్యూమన్
ఓ పరమాత్మ, ఓ పరబ్రహ్మ, నువ్వే వాళ్ళందరినీ కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోయావు. అదే ఒక చెప్తారు కదా, ఒక మోక్షాన్ని గురించినటువంటి ఒక చెప్తారు ఏంటంటే, ఒక చిన్నగా కొండ మీద ఒక కొండను ఒక సెలయేరు పుట్టింది. సెలయేరు పుట్టి నేను పుట్టాను, నేను పుట్టాను, నేను ఇంత నీళ్లతోటి ఉన్నాను అందిట అని ఆడుకుంటోందిట. ఆడుకుంటూ ఆడుకుంటూ అది వెళ్ళి కాస్తానేమో నదిలో చేరింది. నదిలో చేరి ఆహా చూసావా ఎంత పెద్ద నదినయ్యానో, నేను ఇంత చిన్న సరస్సుగా పుట్టాను కానీ నేను ఇంత పెద్ద నదినయ్యాను అను. ఇంత పెద్ద నదినయ్యి అన్న అంత ప్రవాహం ప్రవహిస్తోంది. ప్రవహిస్తూ అనుకుందిట, అబ్బా నేను ఇంతమందికి ఆధారమయ్యాను, ఇంతమంది ఇన్ని పొలాలకి నేను నీళ్ళు ఇవ్వగలిచాను, ఇంతమందికి నేను ఆహారం సమకూర్చేందుకు తోడ్పడ్డాను, ఇంతమందికి నేను నీళ్ళు ఇస్తున్నాను అని అది చాలా సంతోషపడింది. అలా సంతోషపడిన తర్వాత నేను 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 చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనుకుంటా, నేను నేను ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను. అలా మరి ఆ ప్రవాహం వెళ్ళి 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 సముద్రంలో చేరిపోయింది. సముద్రంలో చేరిన తర్వాత అది నేను ఉన్నాను నేను అనుకుందాం అనుకుందిటే కానీ అక్కడ నేను అనేది లేదు కదా. నీళ్లలో నీళ్లు కలిసిపోయి అక్కడ నేను అన్న ఐడెంటిటీనే లేదు. ఆ నేను అనేటటువంటి ఐడెంటిటీ అస్తిత్వమే లేనటువంటిదే మోక్షము అని స్పిరిచువల్ మాస్టర్స్ చెప్తారు. అంటే తేలిగ్గా అర్థం అవడం కోసం కాదు. అలా ఆ చిన్నగా పుట్టినటువంటి నది పెద్దదయ్యి అందరికి సహాయం చేస్తున్నట్టుగా ఉండి ఆ చేసిన తర్వాత చివరికి నదిలోకి చేరిపోయిన తర్వాత తనకంటూ ఒక అస్తిత్వం అనేది లేకపోయిన తర్వాత అది ఎంత సంతోషించిందంటే, నేను ఇప్పుడు నేననేది లేను కదా, అంతా ఒకటే కదా, పరబ్రహ్మమే కదా అని తృప్తి చెందుతుంది. అలాగే వీళ్ళందరూ కూడా ఈ గోపాలకులందరూ కూడా ఆ పరమానంద రస ప్రవాహంతో నిండిపోయిన వారే ఆ మహాసముద్రంలోకి, మోక్షమనే సముద్రంలోకి వెళ్ళిపోయి అందులోనే మునకలు వేస్తూ ఉంటే ఈయనే పాపం వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కరభద్రవ దేవం దేవ రుద్రావతారే నిజ పదం అనవాప్య దర్శితం భక్తి భుజం దదిహ పశురూపీ త్వం సాక్షాత్ పరాత్మ పవనపుర నివాసిన్ పాహి మాం అమయేభ్య కరభదరవదేవం దేవ పుత్ర అవతారే నిజ పదమనవాప్యం అనవాప్యం దర్శితం భక్తిభాజాం తదిహ పశుపరూపే త్వం హి సాక్షాత్ పరమాత్మ పవనపుర నివాసి పాహి మాం అమయేభ్య కరభదరవత్ ఏవం ఏవం ఈ విధంగా కర భద్రవత అంటే కర అంటే చెయ్యి, భద్ర అంటే భద్రిక అంటే ఉసిరికాయ. కరభద్రవత్ అంటే రేగు పండు అన్నాడు ఇక్కడ. అరచేతిలో అరచేతిలో కరతలామలకం అంటారు కదా, కరతలామలకం లాగా అది ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా ఒక అరచేతిలో పెట్టినటువంటి పండు బదరికా పండు, బదరిక అంటే రేగు పండే, ఆ బదరికము ఏ విధంగా అయితే అంత స్పష్టంగా కనబడుతుందో మనకు. కాకపోతే ఫ్రేజ్ సాధారణంగా కరతల అమలకం అమలకం మాట్లాడతాం, కరతలంలో ఉన్నటువంటి అమలకం ఎంత స్పష్టంగా కనబడుతుందో అట్లా స్పష్టత కోసం చెప్పడం అంటే అది వాడతారు. ఇక్కడ ఈయన కరభదరవత్ అన్నాడు. కర భద్రవత్ చేతిలో అరచేతిలో పెట్టినటువంటి బదరిక పండు రేగు పండు ఏ విధంగా అయితే అంత స్పష్టంగా కనిపిస్తుందో, దేవా పుత్ర అవతారే నిజ పద మానవాప్యం దర్శితం భక్తిభాజం భక్తిభాజం భక్తి భక్తిపరులందరికీ కూడా ఎవరైతే నీ యందు భక్తి కలిగి ఉంటారో వారందరికీ కూడా నువ్వు నిజ పదం నీ యొక్క పదమును అనవాప్యం అది ఎంత దుర్లభమైనది ఎంత కష్టమైనది ఆ
దొరకడానికి సాధ్యము కానిది, అందరూ కూడా పొందలేనటువంటి ఆ నిజపదము, దుర్లభమైనటువంటి ఆ నిజపదము దర్శితం చూపబడింది. కుత్ర ఎక్కడ ఏ అవతారే, అవతారే ఏ అవతారం, అన్ని అవతారాలలోకి కూడా చాలా మంది చాలా సార్లు చెప్తారు కృష్ణ అవతారము పరిపూర్ణమైనటువంటి అవతారము అని చెప్తారు. కొంతమంది రామ భక్తులందరూ రామావతారం అంటారు, కొంతమంది కృష్ణావతారం అంటారు. కృష్ణావతారంలో ఏంటంటే ఆనందం యొక్క పాలు ఎక్కువ. ఆనందము అంటే కష్టాలు అనుభవిస్తూ కష్టాలలో కూడా చిరునవ్వు నవ్వుతూనే ఉండడము, అందరినీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా సంతోష పెట్టడం అనేది ప్రధానంగా కృష్ణావతారంలో మనం చూస్తాం. పుత్ర అవతారే ఏ అవతారమునందైతే కరవదరవత్, అరచేతిలో ఉన్నటువంటి అరటిపండు ఒలిచిపెట్టినట్టు అను, అరటిపండు ఒలిచిపెట్టినట్టు చేతిలో అరచేతిలో పెట్టినటువంటి రేగు పండు వలె నిజ పదం, నీ యొక్క పదమును, నీ యొక్కటువంటి నివాసాన్ని, నువ్వు ఉండేటటువంటి చోటు, ఆయన వాసుదేవుడు. వాసుదేవుడు అంటే సర్వత్రా ఉండేవాడు. సర్వత్రా ఉండేవాడు అంటే ఒక వైకుంఠమే ఆయన ఇల్లు కాదు కదా, స్వర్గలోకమే ఆయన ఇల్లు కాదు కదా, ఒక గోకులమే ఆయన ఇల్లు కాదు కదా, సర్వత్రా ఆయన ఉండేటటువంటి స్థలములే. ఆ నిజ పదము ఎక్కడైతే ఆయన అన్ని చోట్ల ఉంటాడు అనేటటువంటి ఆ యొక్క అంటే ధ్యాస జ్ఞానము అనవాప్యం, అది అంత తేలిగ్గా దొరికేటటువంటి విషయము కాదు. అనవాప్యం అందరికీ కూడా దొరకనటువంటిది, సుదుర్లభమైనటువంటిది. భక్తి వాచాం భక్తి పరులకు, భక్తి కలిగి ఉన్నటువంటి వారికి దర్శితం బడింది. ఏ అవతారంలో చూపబడిందో తదిహ పశురూపేత్వం, అక్కడ ఆది ఆ అవతారం ఏదైతే ఉందో ఆ అవతారము ఇక ఇక్కడ పశుపరూపేత్వం, పశుపరూపే ఈ పశుపాలకుడి యొక్క రూపంలో దేవా అంటే దేవ ఓ దేవా, ఈ ఏ అవతారంలో అయితే అంత సులభంగా ఏ మాత్రము అన్నిటికీ భక్తి యోగమైన భక్తి అయినా యోగ అయినా కర్మ అయినా జ్ఞాన అయినా ఈ నాలుగు రకాలైనటువంటివే యోగాలు. ఈ నాలుగు యోగాలలో కూడా అన్నిటికన్నా చాలా సులభమైనది భక్తియే. అలా ఇటువంటి భక్తి కలిగినటువంటి వారికి చాలా అత్యంత సులభంగా ఏమాత్రము శ్రమ లేకుండా ఒక చేతిలో ఉన్నటువంటి పండు ఎలా స్పష్టంగా కనబడుతున్నా అలా నువ్వు ఎక్కడ ఉంటావు అనేది, నీ పదమేదో నీ స్థానమేదో నీ వైకుంఠమేదో అన్ని చక్కగా చూపించినటువంటి ఏ అవతారం అవుతుందో ఆ అవతారం ఇక్కడ పశుపరూపే, పశుపాలకుని యొక్క గోపాలకుని యొక్క రూపమందున్నటువంటి తంహి సాక్షాత్ పరమాత్మ. ఓ ప్రభువ, ఓ దేవ, ఓ ప్రభువ, అటువంటి అవతారము ఇక్కడ పశుపరూపి, ఆ పశుపరూపంలో ఉంది ఈ పాలకుడి రూపంలో ఉన్నటువంటి పంహి సాక్షాత్ పరమాత్మ. అలాంటి నువ్వే ఓ ప్రభువ సాక్షాత్తుగా పరమాత్ముడవు, అంటే అన్ని నువ్వే పరబ్రహ్మవు, నువ్వే సర్వము. గోపాల బాలకుడి రూపంలో ఉంటే ఉన్నావు గాక, ఓ గోపాల బాలకుడి రూపంలో ఉన్నటువంటి ఓ పరమాత్మ నువ్వే సాక్షాత్తుగా పరమాత్మవి. కాబట్టి ఓ భవనపుర వాసిన్ మాహి మాం ఆమయ, ఓ భవనపుర వాస గురువాయూరు ప్రభువ మాం ఆమయభ్య పాహి, ఆమయభ్య నన్ను నా రోగముల నుండి పాహి, రక్షించు కాపాడు, నన్ను ఈ రోగముల యొక్క బాధ నుండి తొలగించు, ఈ రోగాల నుంచి నన్ను దూరము చెయ్యి అంటూ నారాయణ భక్తాత్రి ఆ విష్ణు యొక్క పరమాత్మ యొక్క పరమ పదాన్ని మనకి చూపిస్తూ, పరమ పదము అంటే మనం ఏమి ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళకాలే, పరమ పదం అంటే ఆయన, మరి ఆయన ఇక్కడుంటే అదే పరమ పదము, ఆయన సర్వ
సర్వత్ర నివసించు వాడు కాబట్టి సర్వము కృష్ణమయం, ఆ సర్వం కృష్ణమయమైనటువంటి ఆ పరమాత్మ పదాన్ని ఎంత తేలికగా చూపిస్తూ తన రోగాలన్నింటినీ కూడా నివారించమని చెప్తూ కోరుతూ నారాయణ భట్టాద్రి ఈ 64వ దశకాన్ని గోవింద పట్టాభిషేకం చేశాడు. గోవింద పట్టాభిషేకము అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా మనం తీసుకోవచ్చు, మన మనస్సులలో ఆ గోవిందుని యొక్క పట్టాభిషేకాన్ని చేసుకోవాలి, చేస్తున్నాడు. ఆ మన మన మనస్సులలో మనలో ఆ గోవిందుణ్ణి స్థిరవాసం చేయిస్తున్నాడు. పట్టాభిషేకం చేస్తే రాజుని చేస్తున్నాడు. రాజుని ఎక్కడ రాజుని చేస్తున్నాడు? మన మనస్సులకి, మన ఇంద్రియాలకి, మన శరీరానికి, మన ఈ పాంచభౌతికమైనటువంటి దేహానికి, దీనికి అన్నింటి కూడా మన యొక్క ఆలోచనలకు ఆయనని రాజుగా చేస్తున్నాడు. ఆయనను రాజుగా చేస్తుంటే మనం అందరం బానిసలం ఆ రాజుకి. ఎప్పుడైనా సరే మనము రాజుగారికి మనము సేవకులమే. అంటే మన మనకంటూ మనకున్నా మనం రాజు చెప్పినటువంటి ఆజ్ఞని నిర్వర్తించవలసినటువంటి వారం. ఆ రకంగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన హృదయాలలో ఆ గోవిందుని యొక్క స్థిర నివాసం ఏర్పరుస్తూ ఈ 64వ దశకాన్ని పూర్తి చేసుకున్నాడు. చాలా అద్భుతంగా చెప్పారు, బాగా సంతోషమైందండి. ఇది మీరు మంచి జ్ఞాన యజ్ఞం చేస్తున్నారు మేడం, మమ్మల్ని